ஏய் புடிச்சுடுடா, ஏ சிங்கிரி ఏం సార్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు? మీరు బిజీగా ఉన్నారు కదరా, మీరు జోకులు బలేస్తారు సార్. మరి సార్ ది 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా. నా ఎక్స్పీరియన్స్ కన్నా మీ ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి కదరా. తెలుసులేరా అబ్బు, అడ్డా ఏం బాబా, ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది. ఇంకా లేదు సార్. మీరు పర్లేదే, నువ్వు బాగానే గుర్తుపట్టావు, ఆడే ఇంకా గుర్తుపట్టలేదు. రే చూసింది చాలు ఈ రోజుకి. మీకు మంచి న్యూస్ చెప్దామని వచ్చాను, నా మూడంతా చెడగొట్టారు. ఇప్పుడు మాత్రం ఏమంజా మూడ్లోకి వచ్చేయండి. ఏంటి నీ మాటలు, నువ్వు నోరు కంట్రోల్ ఉండదా? ఏ లైట్ తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? ఆరా, హాయ్. ఇప్పుడు టైం ఎంత అయింది రా? నువ్వు సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్కి వచ్చావా? మధ్యలో వచ్చాడు మంచి రకం. 30 ఇయర్స్. వస్తున్నాడు చూడు, మధ్య వస్తాడు. మధ్య రకం రాత్రి లేట్ అయింది బా. రాత్రి అంతా నిద్రలేదా? ఏంట్రా సౌండ్? ఆ న్యూస్ ఏదో చెప్పండి సార్, ప్లీజ్ సార్. లేదంటే క్లాస్ అంతా రచ్చరాజు చేసేట్టున్నాడు. రచ్చరవి ఆ న్యూస్ చెప్తే ఆనందంతో గెంతులేస్తారు. ఇప్పుడుదా చేస్తుంది అదే కదా. విషయం ఏమిటంటే, మీ అందరి కోసం మన కాలేజీ యాజమాన్యం ఒక టూర్ ప్లాన్ చేశారు. సైలెంట్ కూర్చోండి, కూర్చోండి, కూర్చో. సైలెంట్ సైలెంట్. బ్యాంక్ కాక సార్? రేయ్ అది పూరి జగన్నా సొంతం రా, కూర్చో. సార్ కాశ్మీరే సార్? నిన్ను పంపిస్తే పేడా పెరగడవుద్ది, కూర్చో. సార్ ఊటీయా సార్? కోయంబత్తూర్ సార్. కూర్చో. అంత లేదమ్మా, మనది లో బడ్జెట్, డోంట్ ఎక్స్పెక్ట్. మనం వెళ్ళే చోట పక్షులు ఉంటాయి, అందమైన పువ్వులు ఉంటాయి, సెలయేళ్ళు ఉంటాయి. ఫస్ట్ లొకేషన్ చెప్పా, అవన్నీ ఉంటాయి కదా మీ జాబ్లో. ఎవడు రాజు అక్కడ ఏమి లేవని చెప్పడానికి? వితౌట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నారా? 30 ఇయర్స్ ఇక్కడ, అందుకే అవన్నీ అక్కడ. ఎక్కడికి వెళ్దాం త్వరగా చెప్పండి సార్. అరకు. అరకు అని చెప్పగానే అంత డేలా పడిపోయారు. ఏం సపోర్ట్ సైట్ లేదండి. వెనకడికి మీలాంటి వాళ్ళు ఎవరో నీరసం కుక్క నారాయణ గుడి వెళ్తే నడుము నొప్పికి మందు లేదన్నాడంట. అలా ఉంది మీరు చెప్పేది. ఒరే దీని మీనింగ్ ఏంట్రా? మీరు చెప్పినది మాకు అర్థమవుతున్నాయా? మేము ఊగట్టట్లే. పైగా అరకెళ్లే దానికి టూర్ అనే పెద్ద పేరు ఉంది. అంతే బాబు అంతే, మన ప్రిన్సిపల్ బడ్జెట్ అంతే. 5,000 కట్టండి, ఇష్టమైన వాళ్ళు రండి, లేకపోతే ఆగిపోండి. మీ కర్మ బాబు మీరు హాయ్ సుమా. హలో సార్. టూర్కి వస్తున్నావు కదా. మీరు 5,000 చెప్తున్నారంటగా. 5,000 ప్లాన్ చేసింది నీ గురించి. నా కోసమా? 3 అక్కడ, 2 ఇక్కడ. మీ ఆయన ఎక్కడ? తెలిసిపోద్దేమో సార్. అందుకే కదా టూర్ ప్లాన్ చేసింది. మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. నాకు సెంట్ కొట్టుకోవటం తెలుసు, కానీ ఇన్నోసెంట్ గురించి తెలియదు. అప్పు పంచులు కూడా బాగానే వేస్తారే. పంచి కట్టడం కూడా బాగా తెలుసు. ఉండవే సార్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సైలెన్స్ అక్కడ. తెలిసినట్టుంది ఇక్కడ. అయితే వెయిట్ చేస్తా అక్కడ. బాయ్. అయితే ఇప్పుడు ఏమంటావే, నువ్వు టూర్ కి రానంటావు? చెప్పాగా ఇంట్రెస్ట్ లేదని. అన్ని ఇంట్రెస్ట్ తోనే చేయరే, కొన్ని ఎంజాయ్మెంట్ కోసం చెయ్యాలి. నా ఎంజాయ్మెంట్ కూడా నువ్వే చేసిరా. అబ్బా ఆంటీ ప్లీజ్, మీరైనా చెప్పండి ఈ మొండుదానికి. పాపం తనంత ఇదిగా చెప్తుంటే వెళ్ళొచ్చు కదమ్మా. ఆంటీ కూడా వెళ్ళమంటున్నారు కదే. రావే, మా ఇంట్లో కూడా నువ్వు వస్తే గానీ పంపనంటున్నారు. అయినా ఇది నాతో తప్ప ఇంకెవరితో కలవదాంటి. కలవడం అంటే నీలా అల్లుకుపోవాలా? అంత వెటకారం వద్దే. అక్కడ మన క్లాస్ వాళ్ళు తప్ప ఇంక కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. సరదాగా ఉంటుంది గీత. ప్లీజ్ గీత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా నన్ను విసిగించొద్దే, నేను రానంతే. గీత కాస్త మీరైనా చెప్పొచ్చు కదండి. ఎరా, నిన్ను ఇక్కడికి పంపించింది అక్కడి జ్ఞాపకాలను మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉంటావని కదరా. చూడు, జరిగింది తలుచుకుని ఎన్ని రోజులను బాధపడతావో చెప్పు. మనసుకు తగిలిన గాయం మనుషులతో ఎక్కువగా గడిపితే పోతుంది అంటారు. చూడమ్మా, నువ్వు ఇష్టపడే మనిషి జ్ఞాపకాలు నిన్నిష్టపడే మనుషుల మధ్యన గడిపితే మర్చిపోతావేమో ఆలోచించు. వెళ్ళు నాన్న. రావే, సరదాగా ఉంటుంది ప్లీజ్. సరదా కోసమో ఇంకెవరి కోసమో రాను, మా మామయ్య కోసం నీ కోసం వస్తాను. అమ్మయ్యా థాంక్స్ చెప్పుకున్నావు, నాకు తెలుసే నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. థాంక్స్ అంకుల్. ఓకే ఏమేవ్,
ఈ హ్యాపీ మూడ్ లో మా అందరికి ఒక మంచి కాఫీ తీసుకురా. షుగర్ లెస్ కదా. హలో, నాకు షుగర్ ఉందని పొట్టిదాన్ని తెలియాలా? ఓకే ఓకే ఓకే, పొట్టిది నీ క్లాస్ లో అందరికి చెప్తుగా నాకు షుగర్ ఉందని.